ఏంటి లేదు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పి రామకృష్ణ సార్ చెప్పే క్లాసులన్నీ విని మళ్ళీ ఇంటికి వచ్చి నేను ధ్యానం ఇప్పటిలాక మళ్ళీ చేసుకొని క్లాసులన్నీ పాటిస్తుంటే కంపల్సరీ సార్ చెప్పేటివన్నీ. ఇందులో ఏదో ఉంది, ప్రతి మనిషికి ఒక కష్టం అనేది ఎందుకు వస్తుంది, సమస్యలు అనేది ఎందుకు వస్తుంది అని చెప్పి ఒక ఎంసీ ఛానల్లో అది క్లాసు వింటుంటే ఒక కర్మ సిద్ధాంతం అనే వచ్చేది. ఆ కర్మ సిద్ధాంతంలో ఏమని వచ్చేదంటే మనం ఎన్నో జన్మలు తీసుకున్నాం కదా, ఆ జన్మల తెలిసి తెలియక మనం తప్పు చేసింటే ఆ కర్మని మళ్ళీ ఇప్పుడు మనం అనుభవించాల్సి వస్తుంది అని చెప్పి నాకు అది కర్మ సిద్ధాంతంలో అర్థమైంది. అప్పటి నుంచి ఏం చేయాలని దాంట్లోనే చూశాను. చూస్తే మనం బాగా సాధన చేస్తే ధ్యానం చేస్తే ఆ కర్మలు అనేది మనకు తగ్గించుకోవచ్చు అని అర్థమైంది. అప్పటి నుంచి ధ్యానం చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ స్టార్ట్ ఒక 10 నిమిషాలు చేసేది, తర్వాత 15 నిమిషాలు చేసేది, తర్వాత 20 నిమిషాలు చేసేది. రోజు రోజుకి ధ్యానం అనేది పెంచుకున్నాను. ఆ పెంచుకునే ధ్యానంలో కూడా ఏం చెప్పేదాని అంటే నేను గత జన్మల తెలిసి తెలియక తప్పు చేసింటే నన్ను క్షమించు, అలాగే ఈ జన్మల నన్ను ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళని నేను క్షమిస్తున్నా అని చెప్పి ప్రతిసారి నేను క్షమాపణ అనేది చెప్పుకునేదాన్ని. ధ్యానంలోకి వచ్చిన 3 మంత్స్ లోపలనే పూర్తిగా వెజిటేరియన్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఆ వెజిటేరియన్ తీసుకో లోపల నా లోపల చాలా చేంజ్ వచ్చేది, చాలా మార్పులు వచ్చేది. అంతకుముందు కంటే నా లోపల ధ్యానంలోకి వచ్చిన తర్వాత కోపం చాలా ఎక్కువ ఉండేది, కోపం కూడా తగ్గింది. ఏ కష్టం వచ్చినా ఎదుర్కొనే ధైర్యమే వచ్చింది, ఏ సమస్య వచ్చినా సాల్వ్ చేసుకునే ఇది వచ్చింది నాకు ధ్యానానికి వచ్చిన తర్వాత. అలాగే చేస్తున్న రోజు రోజుకు ఒక కూర్చున్న ఒక సెట్టింగ్ లో ఒక గంట సేపు మాత్రమే ధ్యానం చేయగలుగుతున్నా. అది 2 మంత్స్ 4 మంత్స్ ట్రై చేస్తే తర్వాత ఇంకా బాగా గంటలు గంటలకు సాధన చేయాలనుంది, ఇంకా ధ్యానం బాగా చేయాలనుంది. నా లోపల అనిపించి ఒక మాస్టర్ని అడిగాను అనమాట, గంటలు గంటలు సాధన చేయాలి, సాధన చేయాలంటే ఎలా, నాకు ఇంకా గంటలు గంటలు సాధన చేసి తెలుసుకోవాలనుంది ధ్యానం గురించి అని చెప్పి అడిగేదాన్ని. అడిగితే ఆ మాస్టర్ ఏం చెప్పాడంటే ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మన ధ్యానంలో ఎక్కువసేపు కూర్చోలేము, మనం తీసుకున్న ఫుడ్ వల్లనే మనం ఎక్కువసేపు ధ్యానంలో కూర్చోలేము అని చెప్పేవాడు. అప్పుడు నాకు బాగా అర్థమయ్యి ఆ ఫుడ్ వల్లన ఇంత ఉంటది అని చెప్పి మార్నింగ్ లైట్ గా టిఫిన్ చేసేదాన్ని, మధ్యాహ్నం ఒకటి భోజనం చేసేదాన్ని, నైట్కు ఏమీ తినేదాన్ని కాదు. అట్లా ఊకైతే మనం సెట్ చేసుకోలేము టైమింగ్ అని చెప్పి 41 డేస్ పెట్టుకున్నా. కార్తీక మాసంలో 41 డేస్ పెట్టుకొని మధ్యాహ్నం ఒక పూటనే భోజనం చేసి రోజు తెల్లవారుజున 5 గంటలకు లేచి 4 గంటలకు లేచి ధ్యానం చేసేదాన్ని. అది ఒక రోజులో 4-5 గంటలు ధ్యానం చేసేవాదాన్ని. అట్లా చేస్తూ చేస్తుంటే 41 డేస్ కంప్లీట్ అయ్యే వరకు ఒక సెట్టింగ్ లో ఒక గంట కూర్చున్న నేను 2 గంటలన్నరసేపు ధ్యానంలో కూర్చునే దాకా వచ్చాను. అంత నా టైమింగ్ అనేది పెంచుకున్నా. ఇంకోటి కార్తీక మాసం వస్తే ఎవరైనా పొద్దున్నే లేచి బండలు తుడుచుకొని దీపాలు వెలిగించి గుళ్ళకోవాలని చూస్తారు, కానీ నేను మాత్రం మార్నింగ్ లేచి స్నానం చేసి నా లోపల అంతరంగంలో దీపాన్ని వెలిగించుకోవాలని రోజు ప్రతిరోజు కార్తీక మాసంలో ధ్యానం చేశాను. అలా ధ్యానం చేయడం వల్ల శివుడు అనేది లాస్ట్ 25 డేస్ లో లాస్ట్ మూమెంట్ లో నేను పడుకున్న ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చి నిలబడి నన్ను చూసేవాడు. అప్పుడు అర్థమైంది దేవుడు ఎక్కడో లేదో ఇక్కడనే ఉంది, మన చేసే సాధన కరెక్ట్ గా ఉండి ధ్యానం చేస్తే మన దగ్గరికి దేవుడు అనేది వస్తాడు అని అర్థమైంది. అంత అనుకునేదాన్ని, నాకు కొంచెం మంచి జరిగితే దేవుడు ఉన్నాడు అనిపించేది, నాకు కొంచెం మంచి జరగకపోతే దేవుడు లేడు, అసలు దేవునికి కళ్ళు లేవు, చూస్తా లేడు అని అనుకునేదాన్ని. కానీ మనం చేసుకున్న కర్మలు మనమే అనుభవిస్తాము, దేవుడు ఏం చేయలేడు, చూస్తానే ఉంటాడు. మన కర్మలు మనమే తగ్గించుకోవాలి. మనం ఈరోజు మనకు ఏదైనా నష్టం జరిగింది, ప్రాబ్లం ఉంది అంటే మనం చేసిన కర్మ మనమే అనుభవిస్తున్నాము. అది పక్క వాళ్ళ మీద నెట్టడం కరెక్ట్ కాదు అని నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను. ఎప్పుడైతే నేను 41 డేస్ ధ్యానం చేశానో నా లోపల చాలా అనేది మార్పు వచ్చేది. మార్పు వచ్చిన తర్వాత ఒక నాకు ఏదైతే ప్రాబ్లం వచ్చిందో అది 6 మంత్స్ 7 మంత్స్ ధ్యానం చేసే వరకు నాకున్న ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అయింది. అప్పుడు ఎంతో అసలు నమ్మలేదు, ఇంత అద్భుతమా జీవితము, ధ్యానం వల్ల ఇంత ఉంటది, ఇంత మార్పు వస్తుంది అని చెప్పి చాలా అంటే చాలా ఆనందంగా పడ్డా. ఇంత గొప్పగా ఉన్న ధ్యానం కూడా ఎవరికి, చాలా మందికి, నాలాంటి వాళ్ళకు ఎంతో మందికి తెలియదు కదా, దీని గురించి అందరికీ చెప్పాలి. ఎంతో మంది ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడుతున్నారు, అది ఆరోగ్య విషయం కావచ్చు, అనారోగ్య విషయం కావచ్చు, ఏదైనా సమస్య, కుటుంబ సమస్య కాదు, చాలా మంది ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. వాళ్ళు కూడా నేను ఏదైతే నేర్చుకున్నానో, నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకున్నా కదా ధ్యానంలోకి వచ్చిన తర్వాత, అది ఇతరులకు కూడా ధ్యానం చెప్పాలి కదా, ఎంతో మంది ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళకు కూడా ధ్యానం చెప్పడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు రోజు ప్రతి రోజు నా సాధన నేను చేసుకుంటా నన్ను నేను ఉద్ధరించుకొని పక్క వాళ్ళకు కూడా ధ్యానం చెప్పడం స్టార్ట్ చేశాను. ధ్యానంలోకి రాకముందు చిన్న విషయానికి ఆలోచిస్తుంటే ఏడుస్తుంటే, కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా లోపల
కన్నీళ్ళు అనేదే ఎక్కడ పోయినా కూడా తెలియదు, బాధ అనేదే లేదు. అసలు ఏ కష్టం వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసుకునే ఇది నా లోపల వచ్చింది. అసలు దేనికి బాధపడే అవసరం లేదు అని నా లోపల చాలా ధైర్యం వచ్చింది. నా లోపల ఇంత చేంజ్ రావడానికి కారణం ఏంటంటే ధ్యానము. ధ్యానం చేయడం వల్ల చాలా ఉంది. ఆ ధ్యానాన్ని గొప్పతనాన్ని నేను తెలుసుకున్నా కాబట్టి అందరికీ చెప్తున్నా, ఎవరికైతే ప్రాబ్లం ఉన్నా ఎవరికైతే ఇబ్బంది ఉన్నా వాళ్ళు కూడా ప్రతిరోజు ధ్యానం చేయండి. ధ్యానం అంటే ఏదో అర్ధ గంట గంట చేయడం కాదు, ప్రతిరోజు గంటలు గంటలు సాధన చేయండి. అప్పుడే చేయడం వల్ల మీ లోపల అనేది కర్మలు ఏదైతే ఉన్నావో ఆ కర్మలు తగ్గి మార్పు అనేది వస్తుంది. ధ్యానంలో కోరుకున్నది ఏంటి అంటే మనకేదో ఆస్తులు బిల్డింగ్లు డబ్బులు కాదు. మనం గత జన్మలో తెలిసి తెలియక చేసిన కర్మలు ఉంటే ఆ కర్మని తగ్గించుకోవాలి, ఆ కర్మ పోవాలి అని కోరుకోవాలి అంతే. మనం ఈ జన్మలో ఎవరినైతే బాధ పెడుతున్నామో వాళ్ళకు క్షమాపణ అనేది చెప్పడం వల్ల చాలా అంటే చాలా మార్పు వస్తుంది. నేను అది ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే తెలుసుకున్నాను. వాళ్ళ పైన వీళ్ళ పైన నిందలు వేయడం కాదు, మన జీవితం మనం జీవితానికి మనమే కారణము అని బాగా అర్థమైంది. ధ్యానంలోకి రాకముందు నెగిటివ్ ఆలోచిస్తుంటే ఎప్పుడు నెగిటివ్ విషయాలే, మంచి ఆలోచిస్తే మంచి జరుగుతుంది, చెడు ఆలోచిస్తే చెడు జరుగుతుంది. మన ఆలోచించే విధానం పట్టే మన జీవితం ఉంటుంది అని చెప్పి నాకు బాగా అర్థమైంది. అప్పటి నుంచి నా ఆలోచనలో చాలా చేంజ్ చేసుకున్నా. నా మాట తీరులో కూడా అసలు మాట్లాడేటప్పుడు చాలా ఎరుకతో చాలా ఆలోచించి మాట్లాడడం నేర్చుకున్నాను. నా నడవడిక మొత్తం దేనినైనా చాలా మార్చుకున్నాను. ఇంకోటి ఎదురింట ఏం జరుగుతుంది పక్కింట్లో ఏం జరుగుతుంది అని గమనించడం కాదు, మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత మన లోపల చేంజ్ ఏమొచ్చింది, మనం ఎంతవరకు మార్చుకున్నాం మన విధానాన్ని అని నాది నేను ఎప్పుడు గమనిస్తూ ఉంటాను. అట్లా చేయడం వల్ల చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది నా జీవితం. ఏదైతే నేను సత్యాన్ని తెలుసుకున్నానో అది ఇతరులు కూడా పంచాలని చెప్పి అనుకున్నాను. ఫస్ట్ మా ఇంటి పక్కల వాళ్ళకి వీళ్లకు ధ్యానం చెప్పేదాన్ని, ఇప్పుడు ఫోన్లలో ఎవరు కనిపిస్తే వాళ్ళ దగ్గర నంబర్ తీసుకొని ధ్యానం చెప్తున్నా, ఎక్కడికి బంధువులకు వెళ్ళినా గానీ వాళ్ళ దగ్గర నంబర్ తీసుకొని ఇది ప్రాబ్లము అని చెప్పి ధ్యానం గురించి, ధ్యానం గొప్పతనం గురించి ధ్యాన ప్రచారము చేయడము స్టార్ట్ చేశాను. అంతే మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనుష్య మేడానికి థ్యాంక్స్. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మాట్లాడే వాళ్ళు టైం సార్. సార్ వినపడుతుంది? ఓకే ఓకే సార్. హలో. ఓకే సార్, వినిపిస్తుంది సార్. వినిపిస్తుందా సార్? ఓకే ఓకే సార్, వినిపిస్తుంది సార్. ఓకే సార్, ఇప్పుడు మేడం గారి సందేశం మీద ఏమన్నా రివ్యూ తీసుకుందామా, మీరు మాట్లాడాక తీసుకుందామా సార్? మీరు ఏది మాట్లాడండి సార్, మీద అయిపోయిన తర్వాత ఒకటే సార్, అందరి దగ్గర మాట్లాడిద్దాం. ఎందుకో చెప్దాము, సౌండ్ క్లియర్ వస్తలేదు సార్. బాగుంది సార్, సౌండ్ క్లారిటీ లేదు. బాగుందే? ఓకే సార్, ఓకే సార్, పర్ఫెక్ట్ సార్. నో ప్రాబ్లం. ఓకే సార్. ఓకే. డియర్ పిరమిడ్ మాస్టర్ ఛానల్ నుంచి మనం ఈరోజు ఈ జూమ్ క్లాస్ నిర్వహించుకుంటున్నాము. మరి శివరాములు గారికి, మినిషాకు, దీనిలో పార్టిసిపేట్ అవుతున్న మాస్టర్స్ అందరికీ పేరు పేరున ధ్యానాభివందనాలు. అలాగే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజి గారికి పాదాభివందనాలు. ఈ జూమ్ క్లాసులు ఎందుకు నేర్చుకుంటున్నామంటే మాస్టర్స్గా ఎదగడం కోసం, అందరూ మాట్లాడాలని, అందరూ ఎదగాలనే ఆలోచనతో ఈ జూమ్ క్లాస్ నిర్వహిస్తున్నాము. దీనికి శివరాములు గారు ఎంతో శ్రమ చేస్తూ ఉన్నారు. నాకు వీలైనంత నేను వారికి సహాయ సహకారిగా ఉన్నాను. మినిషా కూడా ఆమె ప్రతిరోజు అందరిని ఇన్వైట్ చేస్తుంది, జూమ్ క్లాస్ స్టార్ట్ చేస్తుంది. ఇట్లా ఎవరి పని వాళ్ళు చక్కగా చేస్తూ పోతుంటే మనకు రాను ఎంతో ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతాము. మరి ఈరోజు లక్ష్మి మేడం వారి యొక్క అనుభవాలు ఎన్నో విషయాలు మనకు చెప్పారు అందరికీ. ఆమె ఫస్ట్ భయపడేది కొంచెం
నేను క్లాసులు చెప్పాలి సార్, నేను నాకు క్లాసులు ఇవ్వండి అంటే నాకు వీలైనంత వరకు ఆమె క్లాసులు కొన్ని తీసుకెళ్ళి చెప్పించే విధానంలో ఉండింటి. ఆమె కొంత కొంత మెరుగవుతుంది, బెటరే. ఇంకా రాను రాను ఆమె చెప్తూ పోతుంటే ఇంకా మంచిగా చెప్పగలుగుతారు. ఏదైనా మనం అనుకుంటే తప్ప అవి జరగవు. అందుకే మేడం దగ్గర ఎప్పుడు చెప్తూ ఉండేవాడిని, మీరు నేను బాగా చెప్పగలుగుతా, నేను చెప్తున్నాను క్లాసులు అని మీరు ధ్యానంలో కూర్చొని మీ సోల్కు మీరు చెప్పండి రోజు, అట్లా రాను రాను మీ లోపల మార్పు వస్తుంది. ఇది ఎవరో నేర్పించేది కాదు, మనం నేర్చుకోవాలి. మన పట్టుదల శ్రద్ధ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతామని ఎన్నోసార్లు చెప్తూ ఉంటే అట్లా ఎంతోమంది చెప్తూ ఉంటాను, మాట్లాడండి మాట్లాడండి అని అందరిని ప్రోత్సహిస్తుంటాము. కొంతమంది మాట్లాడగలదు, కొంతమంది మాట్లాడలేకపోవచ్చు, వాళ్ళు కూడా తర్వాత మాట్లాడతారు. మరి ఈ జూమ్ క్లాసులో ఎంతో కొత్త వాళ్ళు కూడా పార్టిసిపేట్ అవుతూ ఈ నైట్ అంటే 8:30 నుంచి 10 వరకు చాలా ఇంపార్టెంట్ టైం ఇది, అందరూ ఫ్రీగా ఉంటాం. ఇంకో విషయం ఏంటంటే ఈ రాత్రి పూట మనము ధ్యానం చేయడము ఒక అద్భుతము. ఈ సత్సంగము కొన్ని క్లాసులు అంటే ఇతరుల అనుభవాలు విని మనం నిద్రిస్తే రాత్రిపూట ఆ నిద్రల సూక్ష్మ శరీరం బయటకు వచ్చి ఈ విషయాలు ఇంకా పై లోకాలకు తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఈ మళ్ళ తన అనుభవించి ఈ రాత్రిపూట ఎంతో అద్భుతంగా ఎదుగుతుంది ఆత్మ. ఎందుకు అంటే ఈ నైట్ల మనం అందరం పడుకుంటాం కాబట్టి ఈ ధ్యానం అయిపోయినాక సత్సంగం అయిపోయినాక నిద్రలు పోవడం అనేది చాలా వండర్ఫుల్. అదే మనం పౌలు అయితే మర్చిపోతాం, సాయంత్రం వరకు హడావుడిలో ఉంటాము. మరి నిద్రించే టైంలో నిద్ర కూడా ధ్యానమే, చిన్న ధ్యానం నిద్ర. మళ్ళీ ఈ నైట్ కూడా ఇది చాలా ఎంతో మంచిగా అనిపిస్తుంది, అందరికి ఫ్రీ టైం ఉంటుంది, మంచిగా టెన్షన్ ఉండదు. ఇది చాలా బెటర్ టైం ఇది. మరి నిన్న మొన్న ఎంతమంది మాస్టర్స్ మాట్లాడారు, ఇంకా ముందు కూడా మన అందరం కొత్త వాళ్ళని కూడా పిలుచుకొని మాట్లాడిద్దాము, పాత వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాము. ఇక్కడ ఈ జూమ్లో ఉన్నటువంటి మాస్టర్లు ప్రతి ఒక్కరూ రోజు మాట్లాడగలగాలి, ఒక 10 నిమిషాలు పావు గంటను మాట్లాడుతుంటే ధారాళంగా మాట్లాడగలుగుతాం మనం. మరి ఈరోజు మనము యోగ పరంపర గురించి తెలుసుకుందాము. జన్మ పరంపరల తర్వాత యోగ పరంపర వస్తుంది. ఆత్మ అనేక జన్మలలో అనేక కోణంలో నేర్చుకుంటూ ఉంటుంది. మనము జంతు సామ్రాజ్యం నుంచి వచ్చిన మానవ సామ్రాజ్యం, జంతువు కన్నా వృక్షాలు, ఇది 3rd dimension, వృక్షాలు జంతువులు మానవుడు. మరి ఈ యోగ పరంపర కన్నా ముందర కొన్ని ఆత్మ గురించి మనం తెలుసుకుందాం. ఒక చెట్టు పైన, ఒక వృక్షం మీద పైన కొమ్మల ఒక బంగారు పక్షి, పెద్ద పక్షి ఉంటుంది. కింద కొమ్మల మీద చిన్న బంగారు పక్షి ఉంటూ ఆ పైన ఉన్న పెద్ద బంగారు పక్షి కాముగా ఏం చేయకుండా కాముగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు కాముగానే ఉంటుంది, అది ఏం చేయకుండా ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది పైన. అది ఆ కింద ఉన్న చిన్న బంగారు పక్షి ఏం చేస్తుందంటే ఆ చెట్టు మీద ఉన్న ఆ తీయ తీయటి పండ్లు తింటూ, అప్పుడప్పుడు ఊరొకరు పండ్లు తింటూ, కొన్ని చేదు పండ్లు తింటూ, చేదు పండ్లు తిన్నప్పుడల్లా ముఖం అంతా చిట్లిచ్చుకొని ఇది బాగలేదులే అనుకొని, స్వీట్ పండ్లు తిన్నప్పుడల్లా ఎంతో ఉల్లాసంగా ఎగురుతూ అట్లా ఆ కొమ్మ మీదకి ఈ కొమ్మ మీదకి గెంతులు వేస్తూ ఎగురుతూ రకరకాల పండ్లు తింటూ రకరకాల అనుభవాలు పొందుతూ ఉంటుంది చిన్న పక్షి, బంగారు పక్షి. అప్పుడప్పుడు ఏం చేస్తుందంటే పైకి చూస్తుంది, పైన పెద్ద బంగారు పక్షి ఉంది. అప్పుడప్పుడు మళ్ళీ కిందికి చూస్తుంది అన్నమాట, భూమి మీదకి. ఇలా అనేక పనులు చేస్తూ అనేక రకాలుగా అనేక రకమైన పండ్లను తింటూ రకరకాల అనుభవాలు పొందుతూ ఉంటాయి. ఒకరోజు ఈ పక్షి ఏం చేస్తుందంటే మెల్లగా ఆ పైన ఉన్న ఆ బంగారు పెద్ద పక్షి దగ్గరికి వెళ్తుంది. వెళ్తే ఆ పక్షిని ఈ చిన్న పక్షి చూస్తే అది కూడా సేమ్ ఉంటుంది అన్నమాట, ఈ చిన్న పక్షి లాగానే బాగా గమనిస్తుంది. అయ్యో ఇది కూడా
నాలాకనే ఉంది కదా అని అనుకుంటది అన్నమాట ఆ పెద్ద పక్షిని చూసి. కానీ ఆ పెద్ద పక్షి మౌనంగా ఉంటుంది, ఏమి తినదు, ఏం చేయదు, ఎగురదు, గంతులేయదు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ చిన్న బంగారు పక్షి మనము, మానవులము, జంతు సామ్రాజ్యం. ఆ పెద్ద పక్షి, బంగారు పక్షి పరమాత్ముడు. మనము ఆ చిన్న పక్షిలాక భూమి మీదకి వచ్చి అది ఎట్లయితే ఒగురొగురు పండ్లు తిన్నప్పుడు అయిష్టత, తీయటి పండ్లు తిన్నప్పుడు ఇష్టపడుతూ అక్కడ గంతులేస్తూ ఇక్కడ గంతులేస్తూ ఎట్లయితే జీవిస్తుందో మనం కూడా భూమి మీద కొన్ని కష్టాలు వచ్చినప్పుడు బాధపడుతూ, సుఖాలు వచ్చినప్పుడు ఆనందపడుతూ, గంతులేస్తూ, ఎగురుతూ, ఎన్నో విధాలుగా మనము ఆ కింద ఉన్న పక్షిలాక ఎగురుతూ, గంతులేస్తూ రకరకాల అనుభవాలు పొందుతూ ఉన్నాం. మనము ధ్యానంలోకి వచ్చినాక ఆ చిన్న పక్షి పైకి వెళ్తే పెద్ద పక్షి కూడా నాలాకనే ఉంది కదా అని ఎట్లయితే అనుకున్నదో మనము ధ్యానంలోకి వచ్చినాక ఆ పరమాత్మని తెలుసుకున్నాం. తెలుసుకున్నప్పుడు నేను ఆయన ఒకటే కదా అని మనకు ఆ చిన్న పక్షి పెద్ద పక్షి దగ్గరికి పోయి ఎట్లయితే గుర్తుపట్టుకున్నదో మనము ధ్యానంలోకి వచ్చినాక నేను పరమాత్ముడు ఒకటే కదా అని తెలుసుకుంటాం. మనం ధ్యానం చేయకపోతే ఆ పరమాత్మునికి మనం దూరంగా ఉంటాం. ఆ చిన్న పక్షి ఎట్లయితే ఇబ్బందులు పడుతూ, ఎగురుతూ, గంతులేస్తూ రకరకాలు జీవిస్తుందో మనం కూడా అనేక జన్మలలో అనేక సమస్యలు, రోగాలతో కొంత సుఖము, కొంత దుఃఖము, కొంత మానము, కొంత అవమానము, ఆర్థిక ఇబ్బందులు, ధనం వచ్చినప్పుడు సంతోషపడతాం, ఆర్థిక ఇబ్బందులు బాధపడుతూ, రోగం లేనప్పుడు ఆనందంగా, రోగం వచ్చినాక బాధలతో, ఇలా ద్వైతంలో మనము జీవిస్తుంటాం మానవుడు. ధ్యానం చేస్తేనే మన తండ్రి అయిన పరమాత్ముడు మనకు అర్థమవుతాడు. నేను భగవంతుడి నుంచి వచ్చిన కదా, పరమాత్మ నుంచి వచ్చిన కదా అనే విషయం మనకు అర్థమవుతుంది ధ్యానం చేస్తేనే. లేకపోతే మనకు ఎప్పుడు ఇవి అంతు చిక్కని సమస్యలు. ఒకరోజు కొంతమందిని, ఒక 7 మందిని ఆ పిట్టగోడ, అతి చిన్న గోడ మీద కట్టేసి ఆ 7 మందిని కాళ్ళు చేతులన్నీ కట్టేసి సైడ్కు అక్కడిక్కడ చూడకుండా నిర్బంధించి వాళ్ళకి ఎదురుగా ఒక చిన్న తెల్లటి గోడ మీద కొన్ని బొమ్మలు ఎగురుతూ ఉంటాయి. ఆ బొమ్మలు ఎట్లా ఎగురుతుంటాయంటే నీడలు. ఒకటేమో గుడ్డలు పట్టుకొని ఎగురుతుంది, ఒకటేమో శూలం పట్టుకొని ఒకటి ఎగురుతుంటుంది, కొన్ని ఏమో తుపాకీ పట్టుకొని ఎగురుతుంటాయి. ఇట్లా రకరకాల బొమ్మలు, అన్ని నీడలు వాళ్ళకి ఎదురుగా గోడల మీద ఎగురుతూ ఉంటాయి. వాళ్ళను ఎప్పుడు కదలకుండా అవే చూపిస్తుంటారు, వాళ్ళు నిర్బంధించుంటారు. కదిలితే కాల్చి పడేస్తారు, వాళ్ళు పక్కలకు చూడకూడదు, ఎప్పుడు ఆ బొమ్మల్నే చూసుకుంటూ ఉండాలి వాళ్ళు. అట్లా కొన్ని సంవత్సరాలు అయినాక ఆ నీడలు చూసి చూసి అవి నిజం అనుకుంటారు వాళ్ళు. నిజం అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ 7 మందిలో ఒక అతను తప్పించుకుంటాడు. తప్పించుకొని ఎనికెళ్తాడు. ఎనికెళ్తే వెనుక ఏముందంటే మనుషులు ఎగురుతుంటే వాళ్ళ నీడలు ఆ గోడల మీద పడి ఆ బొమ్మలు ఎగురుతుంటాయి, ఆ నీడ బొమ్మలు. వీళ్ళు ఏమనుకున్నారు ఇన్ని సంవత్సరాలు, అయ్యో ఇవి నిజమే కదా, ఎగురుతున్నాయి బొమ్మలు అనుకుంటారు వాళ్ళు. ఇతడు ఏం చేస్తాడంటే అయ్యో మేము ఇన్ని రోజులు ఎంత మోసపోయినాం కదా, మమ్మల్ని నిర్బంధించి ఇవి చూపించింది కదా వీళ్ళు అని చెప్పి వాడు తప్పించుకున్నాడు వచ్చి వాళ్ళకి చెప్తాడు, మీరు చూస్తున్న బొమ్మలన్నీ నిజం కాదు, వెనుక మనుషులు ఉన్నారు, వాళ్ళు ఎగురుతుంటే బొమ్మలు ఎగురుతున్నాయి, మనం ఇన్ని రోజులు ఏమనుకున్నామంటే నిజంగా బొమ్మలే ఎగురుతున్నవేమో అనుకున్నాము అని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి నిర్బంధించి అలాగే చూపిస్తుంటారు వాళ్ళకు. వాళ్ళకు పూర్తిగా నమ్మకం కలిగింటది, ఇతను పోయి చెప్తే అతన్ని చంపేస్తారు. అర్థం కాక వీడు ఏదో మాకు అబద్ధం చెప్తున్నాడు, ఇవి నీడలే కరెక్టు, వెనుక ఎవరు లేరు అనుకొని అతన్ని చంపేస్తారు. దీనికి ఉదాహరణ ఏంటంటే మానవులమైన మనము మన శరీరమే నిజం అనుకొని ఇంకా లోపల ఏమి లేదనుకొని అనేక జన్మలలో ఇట్లా మాయలబడి మనము ఆత్మను పూర్తిగా మర్చిపోయి ఈ శరీరాలే కరెక్ట్ అనుకొని, వాళ్ళైతే ఆ బొమ్మలే ఎట్లా కరెక్ట్ అనుకున్నారో మనం కూడా శరీరాలే కరెక్టు, ఇంకా ఏమి లేదు వెనుక లోపల అనే భ్రమల అనే మాయల జీవిస్తున్నప్పుడు గొప్ప గొప్ప దేవుళ్ళ లాంటి వాళ్ళు సోక్రటీసు, ప్లేటో, ఓషో, రజనీసు కానీ, శంకరాచార్యులు, ఇసంటోళ్ళు ఇది శరీరం కాదు ఆత్మ అని చెప్పినప్పుడు నమ్మకం లేక మాయలబడి వాళ్ళను చంపుతారు. ఎట్లయితే ఆ పిట్టగోడల మీద ఉన్న కూర్చున్న వాళ్ళు ఆ బొమ్మలే నిజం అనుకున్నారో వాడు చెప్పనికే పోతే అతను చంపేసింది చూడండి. అలాగే మనము దేవుళ్ళ లాంటి వాళ్ళు మాస్టర్స్ వచ్చి
ఇది దేహము కాదు ఇది ఆత్మ అని చెప్పడానికి పోతే వాళ్ళని చంపి సీసం పెట్టి విషమిచ్చి ఎంతో మందిని మూర్ఖంగా చంపేశారు. సత్యము చెప్పడానికి చాలా ధైర్యం కావాలి, విశ్వాసం ఉండాలి, దేనికి భయపడకూడదు మనం సత్యం చెప్పేటప్పుడు. చూడండి, మనం ఈరోజు ఈ పత్రికారి యొక్క పట్టుదల శ్రద్ధతో ఆయన ఎంత ధైర్యంగా భూమి మీదకి వచ్చి ఇట్లా సంపుతారు భూమి మీద సత్యం చెప్తే జీసస్ను సిలువ చేసిండ్రు, ఎన్నో కృష్ణుని సరసాలలో పెట్టిండ్రు, ఇట్లా రాముణ్ణి అడవిలోకి పంపారు. అంటే ఇట్లాంటి వాళ్ళు చూసి కూడా పత్రికారు ధైర్యంగా భూమి మీదకి వచ్చి ఈ సత్యాన్ని బోధిస్తూ అన్నిటిని పక్కకు పెట్టి మన అందరిని ఎమ్మడేసుకొని ప్రపంచమంతా ధ్యానము శాఖాహారం అని చెప్తా ఉన్నాం మనం ఈరోజు. మరి ఇది ప్రతి ఒక్కరం చేయవలసిన గొప్ప కార్యక్రమం. మరి ఈరోజు నేను యోగ పరంపర గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఈరోజు. ఫ్రెండ్స్, యోగ పరంపరల నాలుగు ఉంటాయి. ఒకటోది కర్మయోగము, రెండోది జ్ఞానయోగము, మూడోది ధ్యానయోగము, నాలుగోది రాజయోగం. ఒకటోది కర్మయోగము, రెండోది జ్ఞానయోగము, మూడోది ధ్యానయోగము, నాలుగోది రాజయోగం. మొట్టమొదట కర్మయోగం గురించి తెలుసుకుందాం. కర్మయోగంలో నాలుగు ఉంటాయి, 4 types ఉంటాయి. నెంబర్ 1, చెడు చేయడం. చెడు చేయాలి అని అంటుంటాడు మానవుడు. చెడు అంటే జంతువులను చంపుకొని తినడము, మంది ఆస్తులు గుంజుకోవడము, చంపడము, దోచుకోవడము, అవమానం చేయడము, బాంబులేయడము, చాలా కిరాతకంగా అంత చెడు చేస్తూ ఉంటాడు మానవుడు. యోగ పరంపరల కర్మయోగంలో మొట్టమొదటి జన్మలులా పాపాలు చేయనికే ఎప్పుడు వెనుకాడకుండా అన్ని చెడు కర్మలు చేస్తూ ఉంటాడు మానవుడు. ఎందుకంటే అంతకే మనము జీవులము, జంతుసామ్రాజ్యంలో ఉన్నాము. జంతువులు ఏం చేస్తావో చూడండి, ఆహారాన్ని తిప్పలబడి తెచ్చుకుంటే వేరే జంతువు వచ్చి దాన్ని భయపెట్టించి అది తీసుకొని వెళ్తుంది. అది పోతూ ఇంకో జంతువు వచ్చి దాని దగ్గర గుంజుకొని మళ్ళీ అది తింటుంది. ఆ జంతు సామ్రాజ్యంలో అన్ని పాపాలే, అన్ని కర్మలే చేస్తూ ఉంటుంది ఆత్మ. అట్లాంటి ఆత్మ మానవ జన్మ తీసుకున్నప్పుడు మానవుడు కూడా జంతువులాగానే ప్రవర్తిస్తుంటాడు, హింస చేస్తుంటాడు, మాంసం తప్పక తింటాడు, ఎన్నో చెడు పనులు చేస్తూ ఉంటాడు మానవుడు భూమి మీద. అట్లా ఫస్ట్లా కర్మయోగంలో పార్ట్ 1లా చెడు చేస్తూ ఉంటాడు. కొన్ని జన్మలైనాక ఏమంటాడంటే చెడు చేయకూడదు మంచి చేయాలి. అంటే నెంబర్ 2లో ఏముందంటే మంచి చేయకపోయినా సరే కానీ చెడు చేయకూడదు అనుకుంటాడు. నెంబర్ 2లా మంచి చేయకపోయినా సరే చెడు చేయకూడదు అనుకుంటాడు. నెంబర్ 2. నెంబర్ 3లా మంచి చేస్తుంటాడు, మంచికి అలవాటైపోయి ఇంకా చెడు చేయకూడదు మంచియే చేయాలి. మంచి అంటే ఏంది? బల్బులు వేయడము, మోరీలు తీపేయడం, ఉల్లు కట్టేయడం, భోజనాలు పెట్టడం, ఇట్లా ప్రజాసేవ చేస్తూ ఉంటాడు అనమాట. మంచి పనులు చేస్తూ ఉంటాడు మానవుడు. 4th, 4వ స్థితి ఏంటంటే మంచి చేయాలి కానీ ఫలితాన్ని ఆశించకూడదు అనుకుంటాడు. కర్మయోగంలో మొట్టమొదటిది చెడు చేస్తాడు, పనులన్నీ చెడ్డ పనులే చేస్తుంటాడు. కొన్ని జన్మలైనాక చెడు చేయకపోయినా సరే అని మట్టుకుంటాడు. 3వది మంచి చేస్తుంటాడు, 4వది ఫలితాన్ని ఆశించకుండా చేయాలనే ఆలోచన వస్తుంది మానవునికి. కొన్ని జన్మలు పడుతుంది ఆ కర్మయోగం నుంచి దాటడానికి. ఈ కర్మయోగం అయిపోయినాక, ఈ 4 stages అయిపోయినాక చిన్నగా జ్ఞానయోగంలోకి వస్తాడు మానవుడు. జ్ఞానయోగం అంటే ఇక్కడ 4 రకాలు ఉంటుంది ఇక్కడ కూడా. మొట్టమొదటి శ్రవణము, ఏ బి మననము, సి నిధిధ్యాసన, డి సాక్షాత్కారం. అంటే ఆ కర్మయోగం అయిపోయినాక చిన్నగా జ్ఞానయోగంలోకి వచ్చి శ్రవణం అంటే వింటూ ఉంటాడు అన్ని విషయాలు కూడా. శ్రవణానందాన్ని పొందుతూ ఉంటాడు మానవుడు. ఏమింటుంటాడంటే మహాభారతం గురించి, రామాయణం గురించి, ఇతిహాసాల గురించి, వేదాల గురించి, కథల గురించి, అనేక జన్మలు
ఇతల ఎన్ని ఇతలు వదిలిపెడుతుంటాడు, ఒక చెవులో వింటాడు ఒక చెవులో వదిలిపెడుతూ ఉంటాడు, శ్రవణం చేస్తూ ఉంటాడు, శ్రవణానందాన్ని పొందుతూ ఉంటాడు మానవుడు. శ్రవణం చేసి చేసి మళ్ళీ కొన్ని జన్మలు అయినాక మరణం చేసుకుంటాడు, విన్నదాన్ని బేరీజ్ చేసి అంత మైండ్ లో పెట్టుకుంటూ ఉంటాడు అన్నమాట. అయ్యో విన్న తర్వాత వదిలేయకూడదు, ఇదంతా మనం మైండ్ లో పెట్టుకోవాలి కదా, విని ఏం లాభం అని చెప్పి మననం చేస్తూ ఉంటాడు కొన్ని జన్మలు. కొన్ని జన్మలు అయిన తర్వాత శ్రవణం నిధిధ్యాసన అంటే ఆచరిస్తుంటాడు వాటిని అన్నిటిని కూడా. ఆచరిస్తేనే ఫలితం కదా, ఆచరించకపోతే ఏం లాభం అని చెప్పి ఆ మూడో స్టేజ్లో ఆచరణ మొదలు పెడుతుంటాడు. ఎప్పుడైతే ఆచరిస్తామో సాక్షాత్కారం అంటే మనం పొందవలసింది పొందుతాం. జ్ఞానయోగంలో మానవుడు శ్రవణము అంటే వింటాడు, మననం అంటే అంత మైండ్లో పెట్టుకుంటాడు, మూడోది నిధిధ్యాసన అంటే ఆచరిస్తాడు, నాలుగోది పొందవలసింది పొందుతుంటాడు. చిన్నది ఎగ్జాంపుల్ చూద్దాం మనం. స్కూల్ పిల్లలు ఏం చేస్తారంటే స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్స్ చెప్పినవన్నీ ఫస్ట్ మననం చేసుకుంటారు, వింటారు టీచర్ చెప్పిందల్లా. విన్నాక ఏం చేస్తారు, ఇంటికి వచ్చిన తర్వాత అంతా మననం చేసుకుంటారు, మళ్ళీ దాన్ని రిపీట్ చేసుకుంటారు, వాళ్ళు వాళ్ళు చెప్పినవన్నీ మైండ్లో పెట్టుకుంటారు. పెట్టుకొని ఏం చేస్తారంటే నిధిధ్యాసన అంటే ఎగ్జామ్ రాస్తారు వాళ్ళు. ఇంకా ఏదైతే మైండ్లో పెట్టుకున్నారో, ఏదైతే మననం చేసుకున్నారో దాన్ని ఆచరణ పెట్టి ఎగ్జామ్ రాస్తే సాక్షాత్కారం అంటే పొందవలసింది పొందుతారు. పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అక్కడ మనకు అర్థమైపోతుంది. అంటే ఏదైతే తను పొందుతున్నాడో లాస్ట్ నాలుగో స్టేజ్లో అది తన చేసుకున్నది అన్నమాట. అంటే ఫస్ట్ వింటాడు మానవుడు, తర్వాత మరణం చేసుకుంటాడు, మూడవది నిధిధ్యాసన అంటే ఆచరిస్తాడు, నాలుగోది పొందవలసింది పొందుతాడు. ఆ పిల్లలు చూడండి, స్కూల్ పిల్లలు, స్కూల్ టీచర్ చెప్పింది విన్నాడు, మరణం చేసుకున్నాడు, ఎగ్జామ్లో రాసిండు, పాస్ ఫెయిల్ అవుతున్నాడు, మేము వస్తుంది, వాళ్ళకి తగ్గట్టు మార్కులు వచ్చేస్తాయి. ఆ నాలుగోది ఏంది, నిధిధ్యాసన అంటే పొందవలసింది పొందుతున్నాడు. అంటే ఇక్కడ మానవుడు ఏం చేస్తాడంటే ఆ కర్మయోగం అయిపోయినాక మెల్లగా జ్ఞానయోగంలోకి వచ్చి భగవద్గీత గురించి, పురాణాల గురించి, వేదాల గురించి బాగా విని మరణం చేసుకొని ఆచరించి పొందవలసింది పొందుతూ ఉంటారు. టీవీలో చూస్తున్నాం మనం, జ్ఞానయోగం ఉన్న ఎంతో మంది గురువులు భగవద్గీత గురించి ఫస్ట్ వాళ్ళు బాగా చదివి మరణం చేసుకొని ఆచరించి మనకు చెప్తూ ఉన్నారు, వాళ్ళు పొందవలసింది పొందుతున్నారు. ఇది జ్ఞానయోగం. కొన్ని జన్మలు అయిన తర్వాత మానవుడు ఏమనుకుంటాడంటే ఆత్మ, మానవ శరీరం తీసుకున్న ఆత్మ, నేను ఎన్ని జన్మలని ఇలా వినుకుంటూ మరణం చేస్తూ ఆచరిస్తూ పోవాలి కదా, దీన్ని ఏదో ప్రాక్టికల్గా నేను చూడాలని అనుకుంటుంది అన్నమాట. అప్పటికే ఎన్నో జన్మలు అయిపోయి ఉంటుంది. ఆ జ్ఞానయోగము రెండోదైన జ్ఞానయోగం అయిపోయినాక మూడో స్టేజ్ ఏంటంటే ధ్యానయోగం. ధ్యానయోగంలో నాలుగు స్టేజెస్ ఉన్నాయి ఇక్కడ కూడా, 1, 2, 3, 4. ధ్యాన యోగంలో మొట్టమొదటిది శ్వాస మీద ధ్యాస, రెండవది ఆలోచన రహిత స్థితి, మూడవది శక్తి లోపలికి పోవడము, నాలుగవది మూడో కన్ను తెరుచుకోవడం, దివ్య దృష్టి రావడం. చూడండి బాగా ఆలోచిస్తే మనందరం ఏం చేస్తున్నాం, మొట్టమొదటి ధ్యానంలోకి వచ్చినప్పుడు 1లో అందరు శ్వాస మీద ధ్యాస పెట్టుకొని కూర్చుంటాం, 1 అది. కొన్ని గంటలు అయిన తర్వాత, కొన్ని రోజులైన తర్వాత ఆలోచన లేకుండా అవుతుంది 2వ స్టేజ్. ఇంకా కొద్ది రోజులు అయినాక ఆ 3వ స్టేజ్లో ఎనర్జీ లోపలికి పోతుంటుంది అన్నమాట, మన బాడీలకు శక్తి ఎంటర్ అవుతుంది. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత 3వ కన్ను తెరుచుకుంటుంది మానవునికి. అంటే ధ్యాన యోగంలో 4 స్టేజెస్ ఉన్నాయి, శ్వాస మీద ధ్యాస, ఆలోచన రహిత స్థితి, విశ్వశక్తి లోపలికి పోవడము, 3వ కన్ను తెరుచుకోవడం. అంటే ఇంతకుముందు జ్ఞానయోగం అంతా కూడా ఏముందంటే థియరీ సబ్జెక్ట్ ఉంటుంది, కొన్ని జన్మలు పడుతుంది మనం నేర్చుకోవడానికి. ఏం నేర్చుకుంటాము ఆ జ్ఞానయోగంలో అంటే భగవద్గీతలు ఏదైతే ఉందో కర్మ సిద్ధాంతం గురించి, జ్ఞానయోగం గురించి, ధ్యానయోగం గురించి, ఏదైతే అర్జునుడికి కృష్ణుడు బోధించిండో అదంతా మనకు జ్ఞానయోగంలో అనేక జన్మలలో అనేక పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు చదువుతూ పోతూ ఉంటాడు మానవుడు. ఒక 300 జన్మలు అయిన తర్వాత చిన్నగా ధ్యానయోగంలోకి వస్తాం. నేను ఆ భగవద్గీతలో ఉన్నదంతా ప్రాక్టికల్గా చూడాలి నేనని
మానవుడు ధ్యానాభ్యాసం స్టార్ట్ చేస్తాడు, హిమాలయాలకు పోతుంటాడు, ఇంట్లో కూర్చుంటాడు, గుహలో పోయి ధ్యానం చేస్తూ ఉంటాడు. ఎక్కడైనా వాళ్ళు వెళ్ళడానికి సిద్ధంగా అయ్యి ఆ నాలుగో స్టేజీ రాజయోగం, మొట్టమొదటిది కర్మయోగము, రెండోది జ్ఞానయోగము, మూడోది ధ్యానయోగం. ధ్యానయోగంలో మానవుడు ప్రాక్టికల్గా తెలుసుకుంటాడు, ఆ మూడో కన్ను తెలుసుకున్న తర్వాత అన్ని జన్మలు చూసుకుంటాడు, ఇంకా అనేక జన్మ పరంపర చూసుకొని ఆ సూక్ష్మ శరీరాన్ని బయటకు తెచ్చుకొని ఇతర లోకాలకు ప్రయాణించి ఇతర మాస్టర్ చేత ఎన్నో అనుభవాలు పొందుతూ ఉంటాడు. ధ్యానంలో కూర్చొని ప్రతిదీ ప్రాక్టికల్గా అనుభవిస్తూ ఉంటాడు ఈ ధ్యానయోగంలో. ఈ ధ్యానయోగంలో ఎంతో సత్యం తెలుసుకుంటాడు, ఇది శరీరం కాదు ఆత్మ అని తెలుసుకొని బుద్ధుడు అట్లే ఈ ధ్యానయోగంలోకి వచ్చి సాధన చేసి అనేక జన్మలు చూసుకొని నేను కొన్ని జన్మలలో సన్యాసిని, కొన్ని జన్మలలో రాజును కదా, రకరకాల జన్మలు చూసుకొని మళ్ళీ తర్వాత యోగ పరంపర చూసుకొని ఆ జ్ఞానయోగం అనేది పొంది బుద్ధుడు చిన్నగా రాజయోగంలోకి వచ్చాడు. ఈ నాలుగోదైన రాజయోగంలో ఏముంటుందంటే, మనం ఏదైతే సత్యం తెలుసుకున్నామో పూర్తిగా ఇది శరీరం కాదు ఆత్మను నేను అనే సత్యం తెలుసుకున్న తర్వాత మళ్ళీ మనము భూమికి రావాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ అప్పుడు ఈ రాజయోగం అంటే ఒక రాజు సింహాసనం మీద కూర్చొని యోగా పొందే విషయం కాదు. ఇక్కడ రాజయోగం అంటే పూర్తిగా జ్ఞాన బ్రహ్మజ్ఞానం వచ్చినాక ఈ భూమి మీద చక్రవర్తులు, రాజులు, ప్రైమ్ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో భౌతికంగా వాళ్ళు ఎట్లయితే భోగభాగ్యాలు అనుభవిస్తున్నారో ఈ ఆత్మజ్ఞాని, ఈ బ్రహ్మజ్ఞాని సత్యం తెలుసుకున్న తర్వాత సృష్టిలో ఒక రారాజుగా విరసిల్లుతూ ఉంటుంది ఆత్మ. వాళ్ళకు తిరుగు లేదు ఇంకా సృష్టిలో. ఇప్పుడు కృష్ణుడు రాజయోగం ఎంత గొప్పగా ఆయన సృష్టిలో విరాసిల్లుతున్నాడు, బుద్ధుడు, జీసస్, వీళ్ళందరూ రాజయోగం పొందిన వాళ్ళు. ఈ భూమి మీద ఉన్న పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఒకటే రాజయోగంలో ఉంది, మిగతావన్నీ కూడా రాజయోగాలు కావు. అవి కొన్ని సొసైటీస్ పెళ్లి చేసుకోకూడదని కొన్ని సొసైటీస్ ఉన్నాయి, అసలు అన్నమే తినకూడదు, పచ్చి కూరగాయలు తినాలని చెప్పి కొన్ని సొసైటీస్ ఉన్నాయి, కొన్ని యోగాసనాలు వేపిస్తున్నాయి, కొన్ని పూర్తిగా ఆహారమే నిషేధము, ఉట్టి శ్వాస మీదనే బతకాలని చెప్పి కొన్ని సమస్యలు ఉన్నాయి. కానీ మన పిఎస్ఎస్ మూమెంట్ ఏంటంటే రాజయోగం ఇది. రకరకాల రుచులు తింటూ తన సంసారాన్ని అనుభవిస్తూ ఈ రాజయోగం అంటే అన్నీ అనుభవిస్తూ ఉంటాడు అన్నమాట. కృష్ణుడు చూడండి, అక్కడ పరిపాలన చేసిండు, అందట్లో కలిసిమేసినాడు, సంసారం చేసిండు, ఆయన మళ్ళాక పుడ్లు తీసుకున్నాడు, ఆయనకు పిల్లలు ఉన్నారు, ఆయనకు భార్యలు ఉన్నారు, అది ఏ దాన్ని పక్కన పెట్టకుండా అన్నీ కూడా అనుభవించి శరీరం వదిలిపెట్టినటువంటి వ్యక్తులందరూ రాజయోగం. అంటే ఈ నాలుగో స్టేజీ రాజయోగము. అంటే ఇక్కడ ఫుడ్ నియంత్రణలు కానీ ఎలాంటి పట్టింపులు ఉండవు, ఇక్కడ స్వేచ్ఛగా ఉంటుందన్నమాట ఈ రాజయోగం అంటే. అంటే మనము కొన్ని జన్మలు కర్మయోగంలో ఉంటాము, కొన్ని జన్మలు జ్ఞానయోగంలోకి వస్తాము, కొన్ని జన్మలు ధ్యానయోగంలో ఉంటాము. ఈ ధ్యానయోగం అయిన తర్వాత రాజయోగంలోకి మనము వెళ్ళిపోతూ ఉంటాం. ప్రతి గొప్ప మాస్టర్లందరూ ఓషో రజనీష్ చూడండి, ఆయన ఎంత ఎంజాయ్గా ఉన్నాడో, ఎంత రాజయోగాన్ని పొందిండు. ఆయనకు 100 కార్లు, లెక్కలేని డైమండ్స్, లెక్కలేని డ్రెస్సులు, ఆయన జీవితము వైభోగంగా అనుభవించండు. ఆయన రాజయోగం అంటే అలా ఉంటుంది, ఇది తినకూడదు, అవి తినకూడదు, పచ్చి కూరగాయలు తినాలి, ఏదో అన్ని కండిషన్స్, ఫుడ్ పూర్తిగా కంట్రోల్ చేసుకోవాలి. ఇవల్ల రాజయోగం కిందికి రావు. ఇవల్ల కొన్ని నిబంధనలు, కొన్ని కట్టుబాట్లు పెట్టుకొని మనిషి తనను అన్ని అనుభవించకుండా ఒక జీవితాన్ని కుచింప చేసుకొని ఆనందంగా వైభోగంగా ఉండకుండా అలా జీవితం గడుపుతున్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. పత్రి గారు ఏం చెప్తే, వైరాగ్యము కాదు వైభోగము, ఏది కూడా తీసేయాల్సిన అవసరం లేదు, ఒక హింస చేయకుండా ధ్యానం చేస్తే మానవుడు రాజయోగంలోకి మనం ప్రవేశిస్తాము. పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా రాజయోగం పొందే వాళ్ళందరం మనము. దేనికి డ్రెస్ కోడ్ కానీ మన జీవన విధానంలో ఏటివి తగ్గించుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా ఉంటూ ధ్యానం చేస్తూ మాంసం తినకుండా, హింస చేయకుండా మనం ఈ రాజయోగంలో విరాసిల్లుతున్నటువంటి గ్రేట్ మాస్టర్స్ పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా. దీనికి అన్నిటికీ మూలకారం పత్రి గారు. ఆయన మన అందరినీ ఎంబడుండి ప్రతి విషయము మనకు అన్ని సూచనలు ఇస్తూ ఎప్పటికప్పుడు మన ఇంత అద్భుతమైన జీవితాన్ని గడిపే విధంగా చేసిన ఒక గొప్ప గ్రేట్ మాస్టర్ పత్రిజ్ గారు.
మరి పిరమిడ్ మాస్టర్ అందరూ కూడా రాజయోగాన్ని పొందుతున్నటువంటి గొప్ప మాస్టర్స్ మనము. మరి ఈ యోగ పరంపరను మనం ఎప్పుడు కూడా జ్ఞప్తి పెట్టుకోవాలి. అంటే మనం ఏ స్టేజ్లో ఉన్నామో మనకు అర్థమైపోతుంది ఈ యోగాల యోగ పరంపర చూస్తుంటే. మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు అంటే రాజయోగంలో ఉన్నాం. మనము కర్మయోగంలో లేము, జ్ఞానయోగంలో లేము, ధ్యాన యోగంలో లేము, రాజయోగంలో ఉన్న గొప్ప మాస్టర్స్ మనం. ప్రతిరోజు ప్రతినిత్యము ఎరుకతో మనం తినవలసిన ఫుడ్ ఏంది, ఎంతసేపు ధ్యానం చేయాలి, బయటికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలి, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎట్లా మాట్లాడాలి, మనము మన చుట్టుముట్టు ప్రాంతం ఎలా ఉంది, ఈ ఎరుకతో ఎప్పటికప్పుడు మనము జాగ్రత్తగా ఉంటూ ఈ మాంసం విషయంలో కానీ ఈ హింస విషయంలో మనం తీసుకున్న ఆహార విషయాలు ఎప్పటికప్పుడు జాగ్రత్త పాటిస్తుంటే మన ఎనర్జీ ఎప్పుడు కూడా తగ్గకుండా ఉంటుంది. మనం ధ్యానం చేస్తున్నాము బాగా సాధన, మళ్ళీ శక్తిని మనం పోగొట్టుకుంటున్నాం, మళ్ళీ బ్యాడ్ సాంగత్యంలోకి వెళ్ళి, ఎనర్జీ లేని సాంగత్యంలోకి వెళ్ళి మళ్ళీ లేని అలవాట్లకు లోనయ్యి అక్కడ ఉండే ఆ ఎనర్జీని మనం తీసుకొని శక్తి లేకుండా అయ్యి మళ్ళీ ధ్యానంలో కూర్చొని మళ్ళీ శక్తి తెచ్చుకొని ఇవల్ల ఎందుకు ఈ ప్రయాస పడాల్సిన అవసరం వచ్చింది. ఉన్న శక్తిని భద్రపరచుకునేకే బాగా మనము అలవాటు చేసుకోవాలి. రోజు ధ్యానం చేయాలి, రోజు స్వాధ్యాయం చేయాలి, రోజు సజ్జన సాంగత్యం చేయాలి. ఈ మూడు ఎప్పుడైతే మనం ప్రతినిత్యం అలవాటు చేసుకుంటే మన జీవితం చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఎంతో అద్భుతంగా ఉంటుంది. మాస్టర్ చెప్పినవన్నీ మొట్టమొదట బాగా వినాలి, ఆచరించాలి, పొందవలసింది పొందాలి. పత్రి గారు ప్రతిదీ కూడా ఆయన చెప్పే విషయాలు మనము ఫస్ట్ మననం చేసుకోవాలి, వాటిని ఆచరించాలి, పొందవలసింది పొందుతూ ఉన్నాం. ఇది యోగ పరంపరల ముఖ్యమైన అద్భుతమైన ఒక కాన్సెప్ట్. ఇది కాన్సెప్ట్ అంటే తక్కువ టైంలో ఎక్కువ మెసేజ్ రిలీజ్ అవుతుంది అన్నమాట. కనుక ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధ్యానాభివందనాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. సార్ శివరామ్ సార్. కొన్ని కొంతమందిని మాట్లాడి. కవిత గారు వాన్మ్యూట్ చేసుకోండి ఇప్పుడు. కవిత గారు, కవిత గారు అన్మ్యూట్ చేసుకోండి. కవిత గారు అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడి అడ్మిట్ చేసుకోవట్లేదు సార్. వేరే సార్ ఒక నిమిషం. సార్ ఖతా పెట్టి సార్ సార్ మాట్లాడండి. వినిపిస్తుందా సార్? ఓకే ఓకే సార్. సార్ అడ్మిట్ చేసుకోండి సార్. ప్రతాప్ రెడ్డి సార్. హలో
నమస్కారం, మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్కారం. ఓకే సార్, అన్మ్యూట్ చేశాను సార్ నేను. ఓకే సార్, ఇక్కడ కనబడండి సార్. సార్ నమస్కారం సార్, రామకృష్ణ సార్. నమస్కారం సార్, మాట్లాడండి సార్. సార్ ఇప్పుడు మనము ఇందాక మీరు చెప్పారు కదా, మనకు యోగ పరంపరలో జ్ఞాన యోగము, ధ్యాన యోగము, రాజయోగం అని. ఇప్పుడు మనకు అంటే ఈ జన్మలో అంటే మనకు ఈ జ్ఞాన యోగంలో శ్రవణము, మననము, నిధిధ్యాస, తర్వాత సాక్షాత్కారము ఇవన్నీ చెప్పారు కదా సార్. ధ్యాన యోగంలోనేమో శ్వాస మీద ధ్యాస, ఆలోచన రహిత స్థితి, శక్తి లోపలికి పోవడము, దివ్య దృష్టి అనేది. ఇవన్నీ అంటే మనకు జన్మ పరంపర అంటే మనకు ఒకే జన్మలో ఇవన్నీ అంటే ఇప్పుడు మనం ఏ యోగంలో ఉన్నాము అనేది ఒక ఈ జన్మలో అన్ని అనేది దాటలేము సార్. జనరల్ గా అంటే మళ్ళీ జన్మలు తీసు అంటే సార్. హలో వినపడుతుందా సార్? సార్ నెట్వర్క్ లేదేమో, లెఫ్ట్ హ్యాండ్ సార్. గుడ్, ఒక నిమిషం ఒక. హలో, లెఫ్ట్ అయినట్టు ఉన్నాడు సార్, నెట్వర్క్ లేదేమో, లెఫ్ట్ అయింది. కొంత తగ్గుతుందా? అవునా, మాట్లాడవు, నాకు వినపడుతుంది, మాట్లాడవనమ్మా, నాకు వినిపిస్తుంది, మాట్లాడవండి. ఏమైంది సార్? మీటింగ్ లో లేడు సార్. ఇప్పుడు బాగా వస్తుందా శబ్దం? ఓకేనా? ఓకే 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 సార్, ఓకే సార్. మాట్లాడమండి సార్, మాట్లాడండి సార్, ప్రతాపండి సార్. ఓకే ఓకే సార్, మాట్లాడమండి సార్, హతాపండి సార్, మాట్లాడండి సార్. సార్ ఓకే సార్. హలో, ఓకే సార్, నాకు వినిపిస్తుంది, మాట్లాడమనండి సార్. కట్ అవుతుంది సార్. హలో, ఓకే ఓకే సార్, కట్ అయినట్టుంది సార్, వస్తలేదు సార్, ప్లీజ్. నాకు వినపడుతుంది సార్, మంచిగా వినిపిస్తుంది. కవిత గారు మీరు అడ్మిట్ చేసుకోండి. మాట్లాడండి ఎవరొకరు. సార్ శివరామ్ సార్, ప్రతాప్ రెడ్డి సార్ మాట్లాడు. సార్ సార్ వచ్చిందా? తారేపల్లి గోమాల మాట్లాడండి. అడ్మిట్ చేసుకోండి. చేసుకోండి. ఇది ఏంద్ర నైనా కండి. సార్ వాళ్ళకి ఎవరు మాట్లాడడానికి రావట్లేదు సార్. లావణ్య అక్క, అక్క లావణ్య గారు మీరు అడ్మిట్ చేసుకోండి మేడం. హలో, మేడం మాట్లాడండి మేడం. ఓకేనా సార్? ఓకే ఓకే, మాట్లాడండి మాట్లాడండి. హలో, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి పాదాభివందనాలు. శివరామ సార్ వచ్చింది సార్, మేడం గారు మాట్లాడుతున్నారు సార్. వినిపిస్తుందా సార్?
ఓకే ఓకే మేడం మాట్లాడండి.